ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాలని ప్రకృతి విపత్తు చుట్టేసింది. ఈ సందర్భంలో ఆపన్న హస్తం అందించాల్సింది ఎవరు? అలానే ఎవరు ఊహించని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మొదట తుఫాను బీభత్సం సృష్టిస్తుందని అందరూ భావించారు. కానీ తెలంగాణలో కూడా అంతకు మించిన విధ్వంసం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి విధ్వంసం నేపథ్యంలో అనేక కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు, ఫిలిం పర్సనాలిటీలు కూడా రెస్పాండ్ అవుతున్నారు, ఆపన్న హస్తం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఈ మాత్రం సాయం సరిపోతుందా? ఇంకా చేయాల్సింది ఏముంది? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశవ్. రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి బీభత్సం అసలు గతంలో కూడా ఊహించలేదు, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరుగుతుందని. ముందు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జరిగేటువంటి నష్టం అనుకున్నారు, అనూహ్యంగా తెలంగాణలో కూడా ఆ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఆపన్న హస్తం అందించే క్రమంలో చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు, అందిస్తున్నటువంటి సాయం కావచ్చు, ఇది సరిపోతుందా, ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందా? డెఫినెట్గా అండి. అంటే ఒక ఒక మెట్టు అయితే ఎక్కాలి కదా, దేనికైనా రీచ్ అవ్వాలంటే. కొంతమంది దాతృత్వంతో ప్రజలకు సేవ చేయాలని, తెలుగు ప్రజలకి కష్టాల నుంచి, వాళ్ళ సమస్యల నుంచి బయటకు పడాలి, ఎప్పుడు లేని విపత్తు వచ్చినప్పుడు మనం స్పందించాలి అనే ఇదితో కొంతమంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దివీస్ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మీకు మెగావాళ్ళు కూడా ఎంటర్ అయినట్టున్నారు. మిగతా ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఎంప్లాయ్మెంట్ కల్పించడంతో పాటు ఆదాయం కూడా ఉండి దేశంలో ధనవంతులుగా మారిపోయారు. అది సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎవరైనా సరే. ఇటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం పుట్టిన తర్వాత చూడలా, ఇంత కృష్ణమ్మ, ఇంత బుడమేరు పొంగటం, కృష్ణా నదిలో అనేక ఇది మొత్తం కంప్లీట్ మునిగిపోవటం, ఇప్పటికి కూడా పూర్తిగా అక్కడి నుంచి బయటపడాల. అది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, కొన్ని కొన్ని ప్లేసులు చూస్తే ఇది నల్గొండ కావచ్చు. ఆ యొక్క ఇది వల్ల ప్రజలు ఎప్పుడూ లేని విధంగా, అంటే నైటు నుంచి తెల్లారే తల్లికి వాళ్ళు పరిస్థితి, ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని బతికే పరిస్థితి, సర్వస్వం కోల్పోయి, ఇటువంటి వాళ్ళ పట్ల వీళ్ళు స్పందించిన తీరు మనం అప్రిషియేట్ చేయాలి. అది అంతేకాకుండా ఇంకా ఎక్కువగా సహాయం చేయడానికి మిగతా వీళ్ళని చూసి ప్రేరణగా పొంది వాళ్ళు కూడా సహాయం చేయాలి. దాంట్లో భాగంగా సినిమా నటుల్ని ముఖ్యంగా అభినందించాలి. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫస్ట్గా, ఆయన రాష్ట్రంలో లేకపోయినా 50 లక్షలు రెండు రాష్ట్రాలకు ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా 1 కోటి రూపాయలు ప్రకటించడం ఆంధ్రప్రదేశ్కి. అదేవిధంగా మహేష్ గారు 50 లక్షలు 50 లక్షలు, తర్వాత బాలకృష్ణ గారు 50 లక్షలు 50 లక్షలు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మేమున్నామనే భరోసా ఏదైతే ఇచ్చారో ఆ చెక్కులు ఇస్తామని చెప్పి అంటూ, చివరికి మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎన్వి రమణ గారు కూడా 10 లక్షలు ఇరు రాష్ట్రాలకు ఇవ్వటం అనేది, అటువైపు వెంకయ్య నాయుడు గారు కూడా 10 రాష్ట్రాలకు 5 లక్షలు 5 లక్షలు ఇచ్చారు. ఏదైనా కానీ చిన్న నటులు కానించి పెద్ద నటులు, విశ్వసేన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, మేమున్నాము ప్రజలకి, వాళ్ళ మమ్మల్ని ఆదరిస్తేనే ఈ స్థాయికి వచ్చామనే భావనతో వాళ్ళు చేసే సహాయం ఏదైతే ఉందో మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొందాలి. మిగతా వాళ్ళు కూడా ఒకటి అంటే, ఈ ఇన్సిడెంట్స్ జరిగినటువంటి విధానం చూస్తే మనం రీసెంట్గా వయనాడు ఇన్సిడెంట్తో పోల్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వయనాడు ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో మాత్రమే ఒక భారీ ఉత్పాతంలాగా నమోదైంది కాబట్టి దాని ఇంటెన్సిటీని ఎక్కువ చూసాం మనం. ప్లస్ ఆస్తి నష్టం కంటే ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగింది అక్కడ. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరద వ్యవస్థను సృష్టించింది, రెండు రాష్ట్రాల పరిధిలో ఉంది కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇదొక లెక్క అదొక లెక్క చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్గా చూస్తే రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి విధ్వంసం, వాయనాడుని మించినటువంటి విధ్వంసం అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా 100 సంవత్సరాల చెట్లు మొత్తం కూడా నెలకొంది. అదేవిధంగా గ్రామాలు తుడిచిపెట్టిపోయింది. నష్టం బీభత్సంగా జాతీయ విపత్తు ప్రకటించాలని అటు రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, అటు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. అది జాతీయ విపత్తు వాళ్ళ బృందాలు వచ్చి, ప్రకృతి విపరీతాల బృందం వచ్చి పరిశీలించి వాళ్ళ యొక్క నివేదిక ప్రకారం వాళ్ళు జాతీయ విపత్తును ప్రకటిస్తారు. ఎందుకంటే ఇది దీనికి కారణం ఎవరు? మానవ తప్పిదమే దీని కారణం అనేది ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకొచ్చి ఈ చెరువులు ఆక్రమించుకోవటం లేని నాలాల మీదే, ఇప్పుడు ఖమ్మంలో జరిగిన మాజీ మంత్రులు ఆక్రమించారు ఎక్కడికక్కడ, ఈ పరిస్థితి మహబూబ్నగర్లో జరిగిన ఇదే, నల్గొండలో జరిగిన ఇదే, సూర్యాపేట జరిగిన ఇదే అని చెప్పేసి సాక్షాత్ చెప్తున్నాడు.
దాని దిశగా ఐడ్రాని మొత్తం కంప్లీట్ అన్ని జిల్లాలు విస్తరించాలి, కలెక్టర్లు మీరు ఆ వ్యవస్థను నెలకొల్పని చెప్తున్నారు. అదే చూస్తే చివరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది చూడాలి. బుడమేరు ఎందుకు పూర్తిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు కావచ్చు, దీని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలో, ప్రజలు ఏం తప్పు చేశారు, ఇక్కడ ప్రకృతి విలయతాండం చేసింది, దానికి కారణాలు మానవులు కూడా. ఇప్పుడు వాయనాడ్ పరిస్థితి మనం చూసాం, పక్కన బెంగళూరు పరిస్థితి చూసాం, వాయనాడులో అయితే వందల మంది చనిపోయారు, ఇక్కడ పదుల సంఖ్యలో ఇక్కడ ప్రాణ నష్టం తక్కువ కూడా ఆస్తులు విధ్వంసం ఎక్కువ జరిగింది అనేటువంటి ఎక్కువ జరిగిందని అంటే సర్వస్వం కోల్పోయారు. వాయనాడ్ మించిన విపత్తు కనిపిస్తుంది, విపత్తు కనపడుతుంది. దీన్ని మరి వాళ్ళ బృందాలు సెంట్రల్ గవర్నమెంట్ బృందాలు రావాలి, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ముందు రావాలి. ప్రభుత్వాలు ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు సినిమా నటులు కాడి నుంచి అందరూ కూడా స్పందించారు, ఈ స్పందించిన తీరు మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదండి, ఇంకా చాలామంది అగ్రశ్రేణి నటులు ఉండాలి, ఉన్నారు, వాళ్ళు కూడా వీళ్ళు చేసిన స్ఫూర్తితో, ఇప్పుడు చిరంజీవి గారు చేసినా, బాలకృష్ణ గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, లేకపోతే మహేష్ బాబు గారు చేసినా, జూనియర్ రెడ్డి గారు చేసినా, ఇట్లా మేము కూడా ఉన్నామనేది రావాలి కదా. ఎందుకంటే ప్రజల నుంచే వాళ్ళు మంచి ఎంజాయ్మెంట్ కోసం సినిమాలు చూస్తారు, ఈ సినిమాలు చూడబట్టే మీరు ఈ స్థాయిలో ఎదిగారు. ఆ విధంగా స్పందించాల్సిన ఉదయం వీళ్ళకి సినీ నటులకుంది, అదేవిధంగా పారిశ్రామికత ఉంది, తర్వాత ఇండస్ట్రీస్లు, తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలు, ఏదైనా కావచ్చు, ఇటువంటి పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితుల్లో మీరు చెప్పినట్టుగా కేశవ గారు వాయనాడ్ని మించి విధ్వంసం జరిగింది, ఆస్తులు సర్వస్వం కోల్పోయారు. అన్నీ ప్రభుత్వాలు చేయలేవు, ప్రభుత్వాలకు ఆపనాస్తం అందించారుగా, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి కదా. ఇరు రాష్ట్రాలు ఒక అంటే ఒక రకంగా ఈ ఉపశమన చర్యలు తీసుకుంటున్నటువంటి విధానం కానీ ప్రకృతి కొందరు సహకరిస్తే అసలు తీరుకోవడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఇది డెఫినెట్గా పట్టింది అండి, చాలా టైం పట్టింది. ఇప్పుడు అయ్యేది కాదు ఇది, ఎందుకంటే ఆ పరిస్థితులు అంటే జీవిత ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇల్లు కూడా కంప్లీట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మునిగిపోవడం అంటే ఇంకా అది ఎలా మన వాళ్ళ ఎన్ని కూడా ఆస్తులు మొత్తం కొట్టుకుపోయినాయి, ఇక్కడ జీవాలు మిగతా అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. అంటే మనుషులు అయితే కొంతమంది మేరకు చనిపోయి, అంటే ప్రభుత్వం తీసుకున్న ఎమ్మటి చర్యల వల్ల, కేంద్ర ప్రభుత్వం కూడా విపత్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు హెలికాప్టర్లు పంపటం వల్ల మానవులు చనిపోవడం అనేది మనుషులు చనిపోవడం తక్కువ అయిపోయింది, వాళ్ళని ఎమ్మటి సేఫ్గా చేశారు. ఓవరాల్గా ఒక 37 మంది దాకా రెండు రాష్ట్రాల్లో కలిపి అంతే. అంటే ఎక్కువగా ఖమ్మంలో ఇన్సిడెంట్స్ల వల్ల ఇదైపోయారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎక్కువగా దెబ్బతినది కాబట్టి, కృష్ణానది, బుడమేరు, ఇక కృష్ణమ్మ శాంతించింది కాబట్టి సరిపోయింది, హంసలదేవిలో తొందరగా వెళ్ళి కలిసిపోబట్టి, లేకపోతే ఇంకా విజయవాడ ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయన చూపించిన తెలుగు, నైట్ 11-12 గంటలకు కూడా ఆయన వెళ్ళి మేమున్నామని చెప్పేసి ఆ డ్రోన్స్, అత్యాధున టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్స్ ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వటం బిల్డింగ్ల మీద, ఇవన్నీ కూడా మంచి ఇదిగా ప్రజలకి తమ వంతు ఎక్కడ కూడా నిర్విరామంగా నిద్ర లేకుండా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసిన దానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా అభినందించాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది రెండు రాష్ట్రాల్లో కూడా ఈ విపత్తు జరిగినటువంటి ప్రదేశాల్లో ప్రజలు తీరుకోవడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. అలానే వాయనాడుని మించినటువంటి విపత్తుగా దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తీవ్రత విషయంలో, ప్రాణ నష్టం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆస్తి నష్టం విషయంలో మాత్రం చాలా అపారమైనటువంటి నష్టం జరిగింది రెండు రాష్ట్రాల్లోనూ అనేటువంటి అభిప్రాయాన్ని శ్రీనివాస్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.